నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహన్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినభావ సంబంధం కలిగి ఉంటుంది, కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోలో మనము రేరా పర్మిషన్ లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయవచ్చా అనే అంశం గురించి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, భూమి నేడు ఒక ఆర్థిక వనరుగా మారిపోయింది. వేలు వందల నుంచి లక్షలకు వచ్చింది భూమి రేట్లు. భూముల రేట్లు పెరిగిపోతున్నాయి, కాబట్టి మనం సంపాదించే ప్రతి రూపాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు లాభం వస్తుంది, ఇలా అనేక కోణాలలో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అయితే మనం ఏదైనా ఒక ప్లాట్ కొనేటప్పుడు ఆ ప్లాట్కి సంబంధించి రేరా అనుమతి ఉందా లేదా తీసుకొని తెలుసుకొని ఆ ప్లాట్ కొనుగోలు చేయాలి. మరి రేరా అంటే ఏంటి అంటే, RERA, రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ అని అంటాము, అంటే స్థిరాస్తి నియంత్రణ చట్టం అని పిలుస్తుంటాం. మన రాష్ట్రంలో 2018 ఆగస్టు 31 నుంచి ఈ రేరా చట్టం అమల్లోకి వచ్చినది. ఈ రేరా చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, కొనుగోలుదారుడు ఎవరైతే ప్లాట్ కొనాలనుకుంటున్నాడో ఆ కొనుగోలుదారుడి యొక్క హక్కులను సంరక్షణ చేయడము, అతను మోసపోకుండా కాపాడడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చినారు. అంటే రకరకాల వెంచర్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తమ వెంచర్కి సంబంధించి, తమ ప్లాట్లకు సంబంధించిన మాయమాటలు చెప్పి అమ్మకాలు చేస్తే కొనే వ్యక్తి నష్టపోయే ప్రమాదం ఉంటుంది, కాబట్టి అతను నష్టపోకుండా నివారించడం కోసం, అతన్ని సంరక్షించడం కోసం, అలాగే కొనుగోలుదారుడికి అమ్మకందారుడికి మధ్య ఒక సత్సంబంధాన్ని అభివృద్ధిపరచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి చట్టమే ఈ రేరా చట్టం. ఈ రేరా చట్టం ప్రకారంగా 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఎవరైనా ప్లాట్లను అమ్మాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు రేరా బోర్డు యొక్క అనుమతి పొందాలి. అలాగే ఏదైనా ఒక వెంచర్లో 8 కంటే ఎక్కువ ప్లాట్లతో ఒక వెంచర్ చేసి అమ్మకాలు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు వాళ్ళు కూడా ఈ స్థిరాస్తి నియంత్రణ అథారిటీ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఆ బోర్డు యొక్క అనుమతిని పొందితేనే వాళ్ళు ఆ ప్లాట్లను అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే, ముందుగానే మార్కెట్లోకి ఈ ప్లాట్లను అమ్ముతున్నాము అని చెప్పి తీసుకొస్తారు. ఆ తర్వాత 1 ఇయర్ తర్వాతనో 6 మంత్స్ తర్వాతనో మేము రేరా అనుమతి తీసుకుంటాము, రేరా అనుమతి పొందలేదు కాబట్టి మీకు ఇప్పుడు ఈ రేటుకు వస్తుంది, రేరా అనుమతి అయితే తర్వాత ఇంకా రేటు పెరిగిపోతుంది అని కొంతమంది మనల్ని మార్కెటింగ్ స్ట్రాటజీ ఉపయోగించి ఆ ప్లాట్లు కొనుగోలే ప్రయత్నం కొనమని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి మీరు ప్లాట్లు కొనేటప్పుడు లేఅవుట్ నెంబర్ ఉందా లేదా, రేరా అనుమతి పొందిందా లేదా, జిహెచ్ఎంసీ పరిధిలో కొనుగోలు చేస్తే జిహెచ్ఎంసీ యొక్క అనుమతి ఉందా లేదా, హెచ్ఎండిఏ పరిధిలో కొనుగోలు చేస్తే హెచ్ఎండిఏ అథారిటీ సంస్థ యొక్క అనుమతి ఉందా లేదా, డిడిసిపి అయితే డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి అనుమతి పొందిందా లేదా అనే అంశాన్ని తెలుసుకోవాలి. ఆ లేఅవుట్ సక్రమమైనటువంటి లేఅవుటా కాదా, ఆ లేఅవుటే అన్ని ప్రభుత్వ అధికారి శాఖలకు సబ్మిట్ చేశారా లేదా అనేది తెలుసుకొని మీరు పెట్టే రూపాయి ఆ ప్లాట్ మీద పెడితేనే మీకు సరైన డాక్యుమెంట్ వస్తుంది. ఆ తర్వాత మీరు చట్టబద్ధంగా ఆ భూమిని అమ్ముకునే అధికారాన్ని, అవకాశాన్ని, హక్కుని కలిగి ఉంటారు. సో మొత్తానికి మీరు కూడబెట్టినటువంటి సొమ్ము ఏదైనా ఒక భూమి మీద, ఏదైనా ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రేరాకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే మీరు ఆ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Subscribe Myra Media. Subscribe to
Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.